అయితే చాలా మందికి మాకు ఈ పీడిఎఫ్ కావాలని కానీ, లేదంటే మీకు మనీ పే చేస్తాము మాకు బుక్స్ అని కానీ, ఓకే ఇలా మనీ రూపంలో కూడా మేము ఏదైనా ఇస్తాము అని చెప్పి కాల్స్ వస్తున్నాయి అని అని మనం డిస్కస్ చేశాము. ఓకే. దానిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు అమ్మ, నేను ఫస్ట్ నాకు బాబా గారు ఈ పుస్తకం రాయాలి, ఫస్ట్ సాయిలీల తరంగిణి, తర్వాత సాయి వేదం పుస్తకం, 2013లో సాయిలీల తరంగిణి. అది కూడా కొంతమంది పీడిఎఫ్ కావాలని అంటున్నారు. దాన్ని కూడా నేను కొంచెం ఆలోచన పెట్టి సమయం ఒక కేటాయించి అది పీడిఎఫ్ చేసి అందరికీ పంపించాలని అనుకుంటున్నాను. ఈ సాయి వేదం ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చిందో దాన్ని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ బాబా గారి విషయంలో ఎటువంటి డబ్బులు విధంగా మనం డబ్బులు తీసుకోవాలి అని మటుకు నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. నేను ప్రతి ఒక్కరికి ఉచితంగానే పంపించాను. ఎందుకంటే అసలు నేను పుస్తకం రాయాలి అనే సంకల్పం కలిగినప్పుడు, సాయిలీల తరంగిణి సంకల్పంగా చేసుకున్నప్పుడు కూడా, అప్పుడు కూడా నా బ్యాంక్ అకౌంట్లో అసలు జీరో బ్యాలెన్స్ ఉంది. బాబా, నేను నీ కార్యక్రమం చేపట్టదలిచాను, నీ ఇది చేయదలుచుకున్నాను, దానికి నువ్వు ఎలా సహాయ సహకారాలు చేస్తావు బాబా? మరి ఈ కార్యక్రమానికి నాంది పలకాలి కదా బాబా, నువ్వు అది ఎలా చేసినా కూడా నాకు ఓకే అని అంటే, నాకు కేవలం నా బంధువుల వరకు, నా స్నేహితుల వరకే, ఇవాళ గురువారం నేను బాబా దగ్గర నేను చెప్తే మళ్ళీ గురువారం నా బ్యాంక్ అకౌంట్లో 110,000 నాకు ట్రాన్స్ఫర్ అయింది. బాబా ఇస్తున్నప్పుడు నేను మళ్ళీ వీటిని ఆ ధర అమ్ముకొని నేను వాటి మీద సంపాదించాలి అనే ఉద్దేశం అయితే నాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. బాబా మీద ఎటువంటి వ్యాపారం చేయడానికి నాకు ఇష్టం లేదు, అసలు బాబా అనుమతి కూడా ఇవ్వరు, అసలు నాకు ఆ థాటే లేదు, లేదు ఆలోచన లేదు. ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా, నేను ఇప్పుడు సాయివేదం చదివాక అందరికీ లైఫ్ అంటే నేనేంటి అనేది ఒక అర్థం అనేది అందరూ చూసి తెలుసుకొని ఉంటారు. నేను ఒకనొక టైంలో నా పరిస్థితి అసలు బాగోనప్పుడు కూడా నా తల్లిదండ్రులు నా చెయ్యి పట్టుకొని నన్ను ఇప్పటి వరకు నన్ను నడిపించింది నా తల్లిదండ్రులే. వాళ్ళ రూపంలో నడిపించింది కూడా నాకు బాబా గారి. నాకు ఇబ్బంది లేనప్పుడే బాబా నన్ను ఇంత ఇదిగా చేసి ఇవాళ నేను స్టూడియో వరకు వచ్చి నేను మీ ముందు నుంచి బాబా గారి విషయం చెప్తున్నాను అని అంటే, నా వెనకాల అంత అభయహస్తం ఉన్నప్పుడు నేను దేనికి ఆశించాలి? అసలు ఆశించడం అనేది నాకు అసలు వద్దు. చాలా మంది అడుగుతున్నారు పాఠకులు, మేడం మేము మీకు అకౌంట్లో వేస్తాం, పీడిఎఫ్ కాదు డైరెక్ట్ బుక్కే ప్రింట్అవుట్ చేసి ఇవ్వడము, లేకపోతే ఇంకేదన్నా కానీ మీకు మేము అందిస్తాము, కొరియర్ ఛార్జెస్ పంపిస్తాము, ఇలాగంటారు. నాకు అసలు డబ్బు విషయం అయితే మాట్లాడద్దమ్మా, నన్ను చెయ్యి పెట్టుకుని నడిపించిందే బాబా గారు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ చివరి వరకు ఆయనే నడిపిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. అది నా బంధువుల రూపంలో అవ్వచ్చు, కానీ అక్కడ నడిపిస్తుంది నాకు బాబా గారు. బాబా ఇంకా నాకు ఇబ్బంది ఏంటమ్మా, నాకు అసలు ఎటువంటి ఏ పూజలకు కానీ, నేను అసలు ఏ పీఠం వేసుకొని ఈ సమాధానం చెప్తా ఆ సమాధానం చెప్తా, నాకు ఎంత ఇవ్వండి ఇంత ఇవ్వండి, నాకు అసలు అలాంటి ఏది వద్దు. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా వద్దు. నాకు అసలు మనీతో మీరు ఎవ్వరు కూడా మాట్లాడద్దు. అలా అనుకుంటే నేను అసలు సాయివేదం ఆ పీడిఎఫ్ కూడా నేను పంపించను. ఎందుకంటే నా అభిప్రాయం నాది, నా వరకు బాబా నాకు ఇచ్చారు, నాకు ఈ విద్య ఇచ్చారు, ఇచ్చినప్పుడు నేను 10 మందికి నేను అది ధరగా పెట్టుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. ఇది 10 మందికి నేను సహాయపడాలి అనే ఉద్దేశంతో ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ మటుకు వద్దమ్మా, నాకు అసలు వద్దు. నా జీవితాన్ని నడిపించిందే బాబా గారు, ఇంకా అలాంటప్పుడు నాకు దేనికమ్మా, దేనికి నేను ఆశపడాలి? ఇవాళ నేను నా బాబు స్థిరంగా ఉన్నాము అని అంటే దానికి కారణమే బాబా గారు. జీరో బ్యాలెన్స్ నుంచి ఇవాళ ఇలా ఉన్నాము అంటే బాబా గారే చేయి పట్టుకొని నడిపిస్తారు. అన్నం లేనప్పుడు అన్నం పెట్టారు, నాకేది కావాలన్నా నాకు అన్ని ఏర్పాటు చేశారు. ఇంకా నాకు దేనికి లోటు చెప్పండి, ఏ విధమైన లోటు లేదు. బాబా ఉన్నారు, నా జీవితాన్ని నడిపిస్తారు. ఇప్పుడు ఇంకా ఏదన్నా థర్డ్ బుక్ రాయాలన్నా కూడా ఆయనే నాకు సహాయ సహకారాలు అందిస్తారు, బాబా గారే అందిస్తారు. ఉన్నాయి, నేను రాసే స్పెండింగ్ పెట్టినవి ఉన్నాయి, కానీ ఈ ఆఫీస్ ఒత్తిడి వల్ల, ఇలా ప్రెషర్స్ వల్ల నేను రాయలేకపోతున్నానే కానీ, అది ఒక పుస్తక ప్రచురణ చేయలేకపోతున్నానే కానీ, అంతేగాని నేను లేక నేను ఆగిపోలేదు. అది బాబా ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టదలుచుకున్నారో అప్పుడే చేపడతారనమాట, అదే ఆయన తీసుకొస్తారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎలాగంటే బాబా గారి విషయంలో ఇప్పుడు అన్నం పెట్టారు అన్న దానికి నేను ఎలా నిదర్శనం ఒకటి చెప్తానమ్మా. నేను ప్రతిరోజు ఎలా పూజ చేశానో కూడా అది మీకు వివరణ ఇస్తాను. నాకు ఒకసారి నేను 2005లో 6లో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఈ సేవ ఆఫీస్లో కూడా వర్క్ చేశాను, హైదరాబాద్లోనే వర్క్ చేశాను. చేసినప్పుడు అక్కడ వసతి గృహంలో ఉండేదాన్ని అనమాట, హాస్టల్ దానిలో ఉండేదాన్ని. ఉన్నప్పుడు ఒక రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి రావడం, మార్నింగ్ ఫస్ట్ అమీర్పేటలో బాబా గుడికి వెళ్ళేదాన్ని, వెళ్ళి రెగ్యులర్గా దర్శనం చేసుకుని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. నేనున్న రూమ్లో కూడా బాబాని పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి బాబాకు పూజ చేసుకొని
నడుచుకుంటూ అమీర్పేట గుడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. అలా అయిపోయి రెండింటికి నేను మళ్ళీ రూమ్కి వచ్చేసేదాన్ని, ఆఫీస్ అయిపోగానే. సరే ఒకరోజు ఆఫీస్ పని అయిపోయింది, నేను నా రూమ్కి వచ్చేటప్పటికి నాకు అక్కడ భోజనం లేదు అన్నారు. యాక్చువల్గా టైము 10 to 3, 11 to 3 భోజనం టైమింగ్స్. నేను మూడింటికి అక్కడ చేరుకున్నా, నేను 2:20 చేరుకున్నాను. కిందకి వెళ్ళి భోజనం చేద్దామని వెళ్తే అసలు భోజనం లేదు అయిపోయింది అని చెప్పారు. నాకు అసలు ఓ పక్క ఆకలేస్తుంది, చాలా బాధేసింది. సరే పక్కన ఏదన్నా షాప్కి వెళ్ళి ఏదన్నా తిందాము అని చెప్పాను అనుకున్నాను. వెళ్ళి పక్కన వెళ్ళి ఒక స్వీట్ కొట్టుకు వెళ్ళి, అక్కడ స్వీట్ షాప్ ఆయన ఉంటే ఒక సమోసా ఇస్తారా అని చెప్పాను, అడిగాను అనమాట. ఆకలితో ఉన్నాను, ప్లస్ వాళ్ళు లేదని చెప్పడంతో కోపంతోనూ ఉన్నాను. ఆయన అన్నారు, ఏంటమ్మా ఈ సమయంలో 2 దాటింది నువ్వు ఇంకా సమోసా అడుగుతున్నావు, ఏంటి అన్నం తినలేదా అన్నారు. లేదు సార్, నాకు ఇలా జరిగింది అయిపోయిందంటే భలే దాని మమ్మా, నువ్వు అసలు అలా ఆకలితో ఉంటావా ఏంటని చెప్పి ఆయనే ఆ స్వీట్ షాప్లో కుర్చీ అది వేసి పక్కన 2 స్టాప్స్ అవతల, ఆయన స్వీట్ షాప్కి 2 కొట్ల అవతల భోజన హోటల్ ఉంటే ఆయనే తీసుకొచ్చి నాకు ఇస్త్రాకేసి మొత్తం ఫుల్ అక్కడ ఏదైతే ఉన్నాయో అన్నము సాంబారు పప్పు కూర మొత్తం ఆయనే తీసుకొచ్చి ఆయన షాప్లోనే కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా తీసుకొచ్చి నేను తినేదాకా ఆయన నుంచొని మళ్ళీ తర్వాత నేను లేచాక ఆకు ఆయనే తీసి నా చెయ్యి కడగడానికి కూడా నీళ్ళు పోసారు. ఇదంతా ఎవరు చేశారు? బాబా గారేగా. మరి నేను అంత ఆకలితో ఉంటే, బిడ్డ ఆకలితో ఉంటే తండ్రి ఎలా ఊరుకుంటారు చెప్పండి? ఆయన రూపంలో బాబా వచ్చి నాకు అలాగా చేశారంటే నాకు నిజంగా కడుపు నిండింది కాక కళ్ళమ్మట నీళ్ళు అసలు దారిలా కారిపోయింది. బాబా ఎంత వెన్నంటూ ఉంటారంటే అసలు ప్రతి సెకండ్ ఉంటారు అమ్మాయి, ప్రతి సెకండ్ ఉంటారు, ప్రతి క్షణం ఉంటారు. చాలా మంది అంటా ఉంటారు, మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, చేసేది ఎప్పుడు కూడా వృధా పోదమ్మా, పోదు, ఖచ్చితంగా పోదు, అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. కానీ మనం ఏ విధంగా చేసామా, ఆత్మార్పణంగా ఎంత బాబా మీద మనసు పెట్టి చేసామా అనేది ముఖ్యం. అది బాబాకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు మనకి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని బాబా చక్కగా మనకి పూరిస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మనకి చెయ్యరు అనేది లేదు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా జరిగిపోతుంది అలాగా ప్రతి లీల. అందుకే నేను అదే అంటాను, ఆకలితో ఉన్నప్పుడు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, స్వీట్ షాప్ ఆయన కూడా నాకు తెలియదు. ఆయన ఒక మనిషిని ఆదరించి ఆయన పిలిచి అలా భోజనం పెడితే ఇంకా అంతకన్నా ఎవరమ్మా. ఇవాళ యాక్చువల్గా ఎక్కడికైనా భోజనానికి వెళ్ళన్నా తెలుసు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మొహమాట ఉంటుంది, భయం వేస్తుంది. అలాగే ఆయన తెలియని ఆయన పిలిచి కూర్చోబెట్టి పోనీ ఆయన చెప్పొచ్చు, అమ్మా ఇక్కడ పక్కన హోటల్ ఉంది నువ్వు వెళ్ళి తినేసే అని చెప్పొచ్చు. అలా కాకుండా ఒక ఆడమనిషిని అంత గౌరవించాడంటే ఆయన పిల్లలు ఎవరు ఆయన ఎవరు కానీ ఈ రోజు కూడా దేనికి ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రతిరోజు నేను తలుచుకుంటా ఆ విషయాన్ని. ఇబ్బంది పడకుండా ఆ కుటుంబం ఎప్పుడు ఎల్లకాలం సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఎందుకంటే పెట్టిన వాళ్ళ చెయ్యి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన నిజంగా దేవుడు బాబా ఆ రూపంలో వచ్చి నాకు చేయించారనే నమ్మకం నాకు ఎప్పుడు ఉంటుంది. ఎవరిదైనా సరే, నేను ఇప్పటికైనా సరే నా తల్లిదండ్రులు నా వాళ్ళు నాకు ఈ స్టేజ్ తీసుకొచ్చినా కూడా నా తల్లిదండ్రులు రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, అంత ఇదన్నమాట. వాళ్ళ వల్ల నాకు బాబా వాళ్ళ రూపంగా నాకు అంత ఇదిగా సహాయం చేసినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే నేను చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని చూసుకుంటాను, వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. సో ఇదంతా నడిపించేదంతా బాబా గారమ్మ.